చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఏపీకి పట్టిన కరోనా కంటే భయంకర వైరస్ అని మంత్రి కొడాలి నాని చురకలంటించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని లోకేష్ ట్వీట్లకు ఏం సమాధానం చెప్తామని మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు. ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడిసివిర్ అంశాలను కేంద్రం పర్యవేక్షిస్తోందని, వైజాగ్ లో 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంటే 100 మెట్రిక్ టన్నులు మనకిచ్చి మిగిలింది మహారాష్ట్రకు ఇవ్వమన్నారని తెలిపారు. ఏపీని ఒరిస్సా నుంచి తెచ్చుకోమంటున్నారని, ఇదే దేశమంతా ఉన్న సమస్య అని పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాలున్నాయి, వీటన్నిటిపై సమీక్షించడానికి అందరం సమావేశం అవుతున్నామన్నారు. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, విజయవాడ హాస్పిటల్లో ఆక్సిజన్ లేదు అన్న బుద్ధి లేని వాడు ఎవరు అని ఫైర్ అయ్యారు. విజయవాడ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేదని, తప్పుడు వార్తలు చూస్తే ప్రజలు భయాందోళనకు గురవ్వరా అని తెలిపారు.